ప్రభు పేరట మీ అందరికి షలోమ్. ఒక గోతిలో పడిపోయిన వాడు ఏం చేస్తే ఆ గోతిలోంచి బయటకు వస్తాడు చెప్పండి? ఏమి చేసినా గోతిలోంచి బయటికి రావడం సాధ్యము కాదు. వాడు బయటికి రావడం వీలు పడదు. పాపంలో పడిపోయిన వాడు, పాపంలో పండిపోయిన వాడు, పాపంలో పతనమైపోతున్నవాడు, వాడి పాపిష్టి జీవితం నుంచి బయటపడడం, తల్లక్రిందులుగా తపస్సు చేసినా సరే ఆ పాపము నుండి బయటపడడం సాధ్యము కాదు. ఎందుకని? స్వతహాగా వాడు పాపిష్టోడు, స్వాభావికంగా వాడు పాపిష్టోడు, వంశపారపర్యంగా పాపిష్టివాడిగా జన్మిస్తున్నాడు. కాబట్టి నువ్వు పాపంలోనే జన్మించావు, పాపంలోనే జీవిస్తావు, పాపంలోనే చస్తావు. అలా చస్తే తిన్నగా నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఈ రోగం పోవాలంటే మార్గం ఏమిటి? నీ హృదయానికి పట్టిన ఈ రోగం పోవాలి అంటే మార్గం ఏమిటి? ఒకే ఒక మార్గం ఏడో తెలుసా? మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. పశ్చాత్తాపడండి. ఈ పాపపు రోగము నుండి బయటపడాలి అంటే మార్గం ఏమిటి అని ప్రశ్నిస్తే పశ్చాత్తాపం. నువ్వు చేసిన తప్పులను బట్టి నిన్ను క్షమించగలిగిన క్రీస్తు ఎదుట నువ్వు పశ్చాత్తాపడితే ఆ ప్రభువు తన రక్తములో నిన్ను కడిగి నీ హృదయానికి పట్టినటువంటి మష్టంతటిని కూడా క్రీస్తు తన అమూల్యమైన రక్తముతో నిన్ను శుద్ధి చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. ఒక్క పశ్చాత్తాపమే, నీ తప్పును ఒప్పుకొని ప్రభుతో చెప్పుకోవడమే ఈ హృదయానికున్న రోగము నుండి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం. ఎవరైతే తమ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాప పడతారో వారిని ప్రభువు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. నువ్వు ఎంతటి పాపివైనా, ఎంత నీచమైన పాపిష్టి పనులు చేసిన వాడివైనా, నా ప్రభువు సన్నిధికి వచ్చినట్లయితే ఆయన నిన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతగా దేవునికి దూరం అయిపోయినా, ఎన్ని నీచమైన పాపిష్టి కార్యాలు చేసినా, ఎంతగా చెడిపోయినా, నిన్ను క్షమించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన సెలవిస్తున్నాడు, నీ హృదయము దగ్గర నేను నిలిచి ఉండి నీ తలుపు తడుతున్నానో, ఎవడైనను నా స్వరము విని తలుపు తెరిచిన ఎడల నేను అతనిలోనికి వచ్చే అతనితో పాటు నేను నివసిస్తాను అని ప్రభువు సెలవిచ్చాడు. ఈరోజు నీవు కలిగి ఉన్న హృదయానికి ఉన్న రోగము అనే పాపము నుండి బయటపడాలి అంటే ఒకే ఒక్క మార్గము, నువ్వు ఉన్న ఫలాన నా ప్రభువుకు నువ్వు చేసిన పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి క్షమాపణ కోరు. బైబిల్ సెలవిస్తుంది, తిరుగుబాటు చేయువారు, ఇష్టం వచ్చినట్టుగా జీవించిన వారు తిరిగి రావాలి అని చెప్పి నా ప్రభు అయిన యేసుక్రీస్తు రెండు చేతులు చాచి దివారాత్రములు నీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు కలిగి ఉన్న పాపపు రోగములోను బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం, వచ్చి యేసుక్రీస్తు యొక్క పాదాల మీద పడు. నీ పాపిష్టి స్థితి నుండి, పాపిష్టి గతి నుండి, పాపిష్టి బుద్ధి నుండి నా ప్రభు నిన్ను విడిపించటానికి, ఒక నూతన జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను నూతన పరచకపోతే, ఆయన పాదాల మీద పడి నువ్వు క్షమాపణ కోరకపోతే, నువ్వు చస్తే తిన్నగా నరకానికి వెళ్ళిపోతావు, నాశనమైపోతావు. అలా నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే ఈరోజు నువ్వు ఉన్న చోటే మోకరించి నా ప్రభువుకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడవైన తండ్రి, ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు తమ హృదయంలో ఉన్న రోగమును గుర్తించారయ్యా. సిమ్టమ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి, హృదయము రోగముతో నిండిపోయి ఉందని. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని బాగు చేయగలిగిన ఒకే ఒక్క దేవుడవు నీవు. నీ సన్నిధికి వచ్చి క్షమాపణ కోరితే ఎంతటి పాపినైనా క్షమించటానికి నీవు చాలిన దేవుడవు. క్షమాపణ కోరుతున్న ప్రతి ఒక్కరిని మన్నించమని, మమ్మను అంగీకరించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.